హలో గేజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చైజర్ల నేను మీ ఈ రోజు గుప్పుడు ఎంత మంచి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము సో నిన్నైతే వస్తారా ఇంకా రిషి అయితే స్లమ్ ఏరియాస్ విజిట్ చేసేటప్పుడు సీరియల్ అయిపోతుంది సో అక్కడి నుంచే సీరియల్ అయితే స్టార్ట్ అవుతుందనమాట సో వీళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు సో రిషికి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట సో తను వస్తూ ఉంటాడు తను పడిపోతూ ఉంటే ఏమో పట్టుకుంటుంది అనమాట సో ఇంకా రిషి చెప్తాడు ఏంటిది ఎంత దూరం ఇంకా ఎంత దూరం నడవాలి అని చెప్పి అడుగుతాడనమాట అదేంటి సార్ మీరు జాగింగ్ చేస్తాను చాలా ఫిట్గా ఉంటాను చాలా సూప్ ఫిట్ బాడీ ఉంది నాకు అని చెప్పి చెప్పారు కదా మరి ఇప్పుడు ఎంత దూరం అని అడుగుతున్నారు సార్ మీరు అని చెప్పి అంటుంది సో అప్పుడు రిషి చెప్తాడు నేనైతే జాగింగ్కి ట్రాక్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా జాగింగ్ చేయగలుగుతాను కానీ ఇక్కడ అసలు అంత రోడ్ కూడా మంచిగా లేదు అని చెప్పి చెప్తాడనమాట ఇక్కడ నేను నడవలేకపోతున్నాను అని చెప్పి చెప్తాడు సో ఇంకా వజ్దారా వచ్చి ఇంకెంత దూరం సార్ జస్ట్ టూ కిలోమీటర్స్ అంతే సార్ అని చెప్పి చెప్తుంది అనమాట సో అప్పుడు రిషి వచ్చి ఏంటి టూ కిలోమీటర్సా నేనైతే ఇంక అస్సలు నడవలేను నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చెప్తాడనమాట సో అప్పుడు ఇంకా వసదారా వచ్చి సార్ పోనీ సైకిల్లో వెళ్దామా అని చెప్పి అడుగుతుంది అనమాట సో రిషి అయితే గుర్తు చేసుకుంటాడు ఏంటి సైకిల్లో వెళ్ళడమా అని చెప్పి గుర్తు చేసుకొని ను నేనైతే సైకిల్లో రానమ్మా నాట్ ఎట్ ఆల్ అని చెప్పి చెప్తాడనమాట సో అప్పుడు ఇంకా వసదారా వచ్చి మరి ఇంకేంటి సార్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది సో రిషి ఏమంటే నాకు సంబంధమే లేదు నేను అస్సలు ఇంకా నడవనే నడవని ఇక్కడ నుంచి నువ్వే ఏదో ఒకటి చూడు అని చెప్పి చెప్తుంది అనమాట సో తను కాసేపు ఆలోచించి ఫోన్ చేస్తుంది అనమాట వేరే వాళ్ళకి సో ఫోన్ చేసి బైక్ తెమ్మని చెప్తుంది ఇంకా బైక్లో రిషి ఇంకా వజ్ర ఇద్దరు వెళ్తూ ఉంటారనమాట సో వెళ్తూ ఉంటే ఇంకా రిషి చెప్తాడు ఎక్కువ రోడ్ మంచిగా లేదు కదా పట్టుకో నువ్వు నన్ను గట్టిగా అని చెప్పి చెప్తాడనమాట సో ఇంకా వజ్రదర ఆలోచిస్తూ పట్టుకోవాలా వద్దా పట్టుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ సరే అని చెప్పి అనమాట ఊరికే భుజం మీద హ్యాండ్ వేస్తుంది అనమాట సో ఇంకా రిషి వచ్చి పట్టుకోవాలా వద్దా అని చెప్పి ఇప్పుడు ఆలోచించామంటే పట్టుకోకుండా ఉన్నామంటే కింద పడిపోతావు అప్పుడు కట్లు కట్టించుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు వజ్రదారు వచ్చి అదేం లేదు సార్ అని చెప్పి అంటుందన్నమాట సో రిషి వచ్చి గట్టిగా పట్టుకో రోడ్ మంచిగా లేదు కదా అని చెప్పి చెప్తాడు సో సార్ సరే అని చెప్పి చెప్తుంది అనమాట సో తను వజార్ వచ్చి ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట మనసులో అసలు నేను ఎక్కడుండేదాన్ని ఇప్పుడు ఎక్కడున్నాను అప్పుడెప్పుడో భరతనాట్యంతో స్టార్ట్ చేసి సార్ దగ్గర ప్రైజ్ తీసుకొని అసలు నన్ను కాలేజ్లోనే చేర్పించుకోనని చెప్పాడు దాని తర్వాత ఏమో ఫీజు రేపటి లోపల కట్టాలి టీసీ రేపటి లోపల తెచ్చివ్వాలని చెప్పి చెప్పాడు ఇప్పుడేమో తనతోనే నేను బైక్లో వెళ్తున్నాను అసలు రిషి సార్తో బైక్లో వెళ్తూ ఉంటే చాలా డిఫరెంట్గా ఉంది చాలా ఏదో మంచిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అన్నమాట సో ఇంకా తను తనకి నిద్ర వచ్చేసి రిషి మీద నిద్రపోతుందనమాట సో రిషి వచ్చి వెనక్కి తిరిగి చూసుకొని నిద్రపోతుందిలే అని చెప్పి గొమ్ము అయిపోతాడు సో తను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సో తను ఆలోచించుకుంటాడనమాట ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదే అని చెప్పి సరే బైక్ ఆపి వసదార అని లేపుతాడనమాట వస్తారా వస్తారా అని చెప్తే తినేమో నిద్రపోతూ ఉంటుంది మళ్ళీ వసారా లేయి అని చెప్తే సరే అని చెప్పి తను లేస్తుందనమాట సార్ చెప్పండి సార్ వచ్చేసాము మనము ఇక్కడేనా అని చెప్పి అడుగుతుంది అనమాట సో అప్పుడు రిషి వచ్చి చెప్పాల్సింది నేను కాదు నువ్వు వచ్చామా లేకపోతే దాన్ని కూడా దాటుకొని వచ్చేసామా అనేది నువ్వే చెప్పాలి అని చెప్పి చెప్తాడనమాట అయినా ఏంటి నువ్వు పలకు నిద్రపోతున్నావా ఏంటి అని అడుగుతాడనమాట సో అప్పుడు ఇంకా వస్తార లేదు సార్ ఏదో ఊరికే అట్లా కళ్ళు మూతలు పడిపోయాయి అని చెప్పి చెప్తుంది అప్పుడు రిషి అంటాడు దాన్నే చాలామంది నిద్ర అని అంటారు అని చెప్పి చెప్తాడనమాట సో ఇంకా తనేమో సార్ ఇంకా ఇక్కడ నుంచి కొద్దిగా దూరం వెళ్తే వచ్చేసింది సార్ ఇటు రైట్లో వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఓకేనా సరే అని చెప్పి మళ్ళా వెళ్తారనమాట వెళ్ళి ప్లేస్ అయితే వచ్చేసింది అప్పుడు సార్ ఇదే సార్ ఇదే సార్ ఇక్కడే ఆపండి అని చెప్పి చెప్తుంది సరే అని చెప్పి ఆపుతాడు ఏది వద్దారా అంటే సార్ మీరు బైక్ అక్కడ పార్క్ చేసి రండి వెళ్దాము అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా ఎంత దూరం అంటే రెండు అడుగులు వేస్తే వచ్చేస్తుంది సార్ అని చెప్పి చెప్తుంది అప్పుడు రిషి వచ్చి ఏంటి ఇందాక నుంచి అట్లనే చెప్పి ఇంత దూరం తీసుకొని వచ్చినావు నువ్వు అని చెప్పి చెప్తాడనమాట లేదు సార్ ఇక్కడే సార్ రండి సార్ మీరు బైక్ పెట్టేసి అని చెప్పి చెప్తుంది అనమాట సో ఇంత లోపల సీన్ అయితే చేంజ్ అవుతుంది మహేంద్ర ఇంకా జైతీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట జైతీ అయితే చెప్తూ ఉంటుంది ఏమైంది మహేంద్ర అంటే అప్పుడు మహేంద్ర చెప్తాడనమాట అది కొద్దిగా అయింటే ధరణి వచ్చి దేవయానికి దొరికిపోయి ఉంటుంది అసలు చాలా ఇదిగా ఉండింది చాలా టెన్షన్ టెన్షన్గా ఉన్నింది అప్పటికి ధరణి అయితే చాలా మంచిది అసలు తను చాలా మౌనంగా ఉంటుంది అక్కయ్య జోలికి అసలు పోనే పోదు వదిన జోలికి అసలు పోనే పోదు కానీ వదిన మాత్రం ఇట్లా తనని భయపెడుతూనే ఉంటుంది అని చెప్పి చెప్తుంది సో అప్పుడు జగతి చెప్తుంది అవును ఇలా జరుగుతుంది అసలు నువ్వు చూస్తున్నావా గమనిస్తున్నావా ధరణి మొహంలో చిరునవ్వు కూడా వెళ్ళిపోతూనే ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు మహేందర్ చెప్తాడు ఆ చూస్తూ ఉన్న జగతి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు జగతి చెప్తుంది ఆ చూస్తూనే ఉంటారండి మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు నా విషయంలో ఎలా జరిగిందో తన విషయంలో కూడా అలానే జరిగేటట్టుంది నా విషయంలో మీరు నన్ను ఎలా పట్టించుకోవట్లేదు తనని కూడా ఏమి చేయకుండా మీరు అట్లా చూస్తూ ఉండిపోతున్నారు అంతే అని చెప్పి చెప్తాడ చెప్తుందనమాట అప్పుడు మహేంద్ర చెప్తాడు జగతి వదినని ఒప్పించాలన్నా ఒక మాట చెప్పాలన్నా తనని మార్చాలన్నా కూడా అది రిషి వల్లనే అవుతుంది రిషి తప్ప అసలు వదినని ఎవరు మార్చలేరు తనకి ఏ మాట చెప్పలేరు అని చెప్పి చెప్తు చెప్తాడనమాట సో అప్పుడు జగతి చెప్తుంది ప్రతీది ఇలానే చేస్తావు మహేంద్ర సరేలే నువ్వు ఇంకేం చేద్దామని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు మహేంద్ర చెప్తాడు ఖచ్చితంగా జగ రిషి వదిన గురించి అన్నీ తెలుసుకొని వదినని ఒక ఆట ఆడించే రోజు వస్తుంది జగతి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు జగతి అయితే నవ్వుతుంది అప్పుడు మహేంద్ర వచ్చి ఏంటి జగతి నవ్వుతున్నావు అంటే అదే మహేంద్ర నువ్వు చెప్పింది నవ్వు కాకుండా ఇంకేం అసలు అసలేమన్నానా రిషి తనని రిషిని తన అక్కయ్య అబద్ధాల దీంతో కట్టిపడేసింది ఇంకా అసలు రిషి ఎప్పటికి మారి ఎప్పటికీ తను ఇదని చెప్పి నువ్వు నన్ను ఒప్పించడానికి మెప్పించడానికి ఇలా ఏదేదో చెప్పద్దు నన్ను సంతోష పెట్టడానికి అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు మహేంద్ర చెప్తాడు ఇలా అనుకోవడం ఇలా జరగాలి అని ఆశపడడం కూడా తప్ప జగతి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు జగతి చెప్తుంది సముద్రంలో నీళ్లు ఎండిపోవాలి అని అత్యాశ ఎలా ఉందో అలానే మనం అక్కయ్య గారి మనసులో చెడు కూడా పోవాలనుకోవడం అంతే అత్యాసగా ఉంది మహేంద్ర సరేలే ధరణి ఇదంతా వదిలేసేయి ధరణి సంతోషంగా ఉండాలి అని మాత్రమే మనం కోరుకోవాలి ధరణి చిరునవ్వు మళ్ళీ తన మొహం మీద తిరిగి రావాలి అన్నదాన్ని ఆశిద్దాం మనము అని చెప్పి చెప్తుందనమాట మహేంద్ర కూడా ఇంకా నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి చెప్తాడు సో మళ్ళీ వచ్చి జగతి చెప్తుంది అనమాట అది నాకు బాధ అనిపించింది మహేంద్ర రిషి నేను ఇట్లా ఆపేసినా కదా తను వసుతో కలిసి స్లమ్ ఏరియాస్ విజిట్ చేస్తాను అంటే అని చెప్పి చెప్తుంది అప్పుడు మహేంద్ర చెప్తాడు అవును జగతి అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు నీకు తెలుసు కదా రిషి అలా చేస్తే కోపడతాడని అని చెప్పి చెప్తు చెప్తాడనమాట అప్పుడు జగతి చెప్తుంది అవును మహేంద్ర కానీ నేను ఒక ప్రాజెక్ట్ హెడ్గా నేను ఆపాను నా కొడుకుని నేను తీసుకెళ్లదు అని చెప్పి చెప్పలేదు డిబిఎస్టి కాలేజ్ ఎండి గారికి చెప్పాను నా అనుమతి లేకుండా నేను ఎక్కడికి పంపించాను అని చెప్పి అని చెప్పి చెప్తుంది అనమాట సో అప్పుడు ఇంకా మహేంద్ర నువ్వు సూపర్ జగతి రెండింటికి న్యాయం చేస్తున్నావు అటు నీ వృత్తికి ఇటు తల్లిగాను అని చెప్పి చెప్తాడనమాట సరే మహేంద్ర అని చెప్పి ఇంకా వీళ్ళ సీన్ అయితే ఎండ్ అయిపోతుంది వసవాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పి చెప్తుంది అనమాట సో ఇంకా వసవాళ్ళు అని చూపిస్తారు బస్ ధర ఇంకా రిషి వచ్చి నడుచుకుంటూ పోతూ ఉంటారనమాట ఇంకా ఎంత దూరం అంటే ఇదో ఇదిగో వచ్చేసాము ఇదే ఇల్లు అని చెప్పి అప్పుడే అక్కడికి వేరే అతను వస్తూ ఉంటాడు సార్ ఇతనే మళ్ళేసి ఇక్కడ మనకన్నీ చూస్తాడు అని చెప్పి చెప్తాడు చెప్తుందనమాట అవునా అంటే అవును సార్ అంటే ఇంకా ఆయన కూడా హలో సార్ రండి సార్ లోపలికి తీసుకెళ్తా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారనమాట లోపల వాళ్ళందరినీ చూపించి వాళ్ళ పేర్లు చెప్పి రిషికి పరిచయం చేస్తాడు సో రిషికి చెప్తాడనమాట సార్ వీళ్ళందరూ సార్ మా ఊరిలో ఉండేవాళ్ళు మేము ఇక్కడ అన్ని ముచ్చట్లన్నీ పెట్టుకొని ఈడనే మాట్లాడుకొని ఈడనే తేల్చుకుంటూ ఉంటాము మీరు ఎక్కడికి వెళ్ళో కదా మాకు సహాయం చేయనికే వజదార మేడంతో వసారా మేడం కూడా మాకు నిన్న కాల్ చేసి మాట్లాడిర్రు మొత్తము సరే సార్ కూర్చోండి సార్ అని చెప్పి కూర్చీలు తీసుకొని చేస్తారనమాట సో ఇంకా రిషి వచ్చి కూర్చోవచ్చుదారా అని చెప్పి చెప్తాడు సో తనేమో ఇంకా రిషి కూర్చుంటుంటే సార్ ఆగండి సార్ ఆగండి సార్ అని చెప్పి వెళ్ళి డస్ట్ క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట ఏం చేస్తున్నావు వస్తారా అంటే సార్ దుమ్ము ఉంది సార్ చైర్ మీద నేను దుమ్ము తుడుస్తున్నాను అని చెప్పి చెప్తుంది అప్పుడు రిషి చెప్తాడు అదేంటి వస్తారా నీ చున్నీ పాడైపోతుందేమో కదా అంటే తను చెప్తుంది సార్ నా చున్ని పాడైనా పర్వాలేదు ఉతికితే మరకిపోతుంది కానీ మీరు ఇక్కడ ఇలాంటి వాటి మీద కూర్చోకూడదు సార్ అని చెప్పి తనేమో దుమ్ము దులుపుతూ ఉంటుంది అనమాట సో ఇంకా రిషి వచ్చి తనని చూస్తూ ఉంటాడు సో ఇక్కడితో సీరియల్ అయితే అయిపోతుంది సో దీని తర్వాత నెక్స్ట్ డే ప్రోమోలో ఏం జరుగుతుందంటే రిషి ఇంకా వజ్దార వచ్చి బయటకు వస్తారనమాట బయటకు వచ్చి వజ్దారా ఏమో చాక్లెట్ ఇస్తుంది సార్ తీసుకోండి సార్ అని చెప్పి ఇంకా రిషి ఏమంటే ఏంటి ఒకటే ఉంది కదా మరి నీకు అని చెప్పి అడుగుతాడు అప్పుడు చిన్న చాక్లెట్ అనమాట ఎక్లెస్ చాక్లెట్ అప్పుడు ఇంకా ఎక్లెస్ కాదు ఏదో చాక్లెట్ చిన్న ఎక్లెస్ అంత చాక్లెట్ అనమాట సో ఇంకా తను చెప్తుందనమాట లేదు సార్ పర్వాలేదు సార్ మీరు తినండి సార్ అంటే లేదు లేదు ఒకటే ఉంది కదా ఇద్దరం షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్తాడనమాట సో తను తీసుకొని రిషి తీసుకొని తుంచడానికి ట్రై చేస్తాడు చిన్న చాక్లెట్ తునగదు కదా అది తునగదనమాట సో ఇంకా వస్తారు ఏమంటే సార్ మీకు ఖర్చీఫ్ ఇవ్వండి సార్ అని చెప్పి చెప్తుంది సో రిషి ఇంకా తన కర్షీఫ్ ఇస్తాడు కర్షీఫ్లో వచ్చి చాక్లెట్ని పెట్టి నోట్లో పెట్టి కొరుకుతూ ఉంటుంది అనమాట అప్పుడు రిషి వచ్చి ఏం చేస్తున్నాను అంటే సార్ కాకెంగిల్ సార్ అని చెప్పి చెప్తుంది అనమాట ఏంటిది కాకెంగిలా అంటే తను కొరికి అప్పుడు ఇచ్చి సార్ దీనే కాకెంగిలి అంటారు సార్ అని చెప్పి చెప్తుంది సో ఇంతటితో ప్రోమో కూడా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్